గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైఎస్ఆర్సీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలు 4 ఎంపీ స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఫలితాల అనంతరం పలువురు వైసీపీ ప్రముఖ నేతలు పార్టీని వీడి వలస బాట పట్టారు. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణారావు, బీదమస్తానరావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ పదవులకు రాజీనామా ప్రకటించారు. ఈ క్రమంలో పార్టీని వీడతారని ప్రస్తుతం మరో ప్రముఖ నేత పేరు వినిపిస్తోంది. వైసీపీకి ఆదురండి మూల స్తంభంగా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీని వీడతారని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. పార్టీలో వైఎస్ జగన్ తర్వాత అత్యున్నత స్థాయిలో పేరున్న విజయసాయిరెడ్డి పేరు ఇలా బయటకు రావడం ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతుంది. రాష్ట్రంలో వైసీపీ చక్రం తిప్పడంలోనూ ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కోవడంలోనూ విజయసాయిరెడ్డిది ప్రత్యేక పాత్ర. ఇదే నిజమైతే అసలే కష్టకాలంలో ఉన్న వైసీపీకి ఇప్పుడు మది మరో దెబ్బలా మారునుందని శ్రేణులు చర్చించుకుంటున్నాయి. వైసీపీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విజయసాయిరెడ్డి త్వరలోనే టీడీపీలో చేరతారని టీడీపీ సీనియర్ నేత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న టీడీపీలో చేరుతామని టూ విజయసాయిరెడ్డి తమను ప్రాధాయపడ్డారని కూడా అచ్చెన్నాయుడు చెప్పడం గమనార్హం. కాగా విజయసాయిరెడ్డి 2 సార్లు పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉండడంతో పాటు వైసీపీ రాజ్యసభ పక్ష నేతగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నెల్లూరు నుండి లోక్సభకు పోటీ చేసి విజయసాయిరెడ్డి ఓడిపోయారు. ఇదిలా ఉంటే గతంలో కూడా విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరతారని వార్తలు హల్చల్ చేశాయి. వైఎస్ జగన్తో విభేదాలు ఒక దశలో ఆయనకి పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోవడం జరిగిందని పుగార్లు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఇలా బాంబు పేల్చడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తారో, అసలు ఇందులో నిజాలు ఏంటో తేలాలంటే కొద్దికాలం వేచి చూడాల్సిందే.